హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని టెక్ అండ్ వీడియోస్ని ప్రజెంట్ గుంటూరులో ఉన్నటువంటి నల్లపాడులో మన శ్రీమేధ టవర్స్ ఉంది కదా, ఇక్కడ ఈరోజు ఫోటో తీస్తున్నా వీడియోనేగా. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని టెక్ అండ్ వీడియోస్. నేను ఈరోజు గుంటూరులో ఉన్న నల్లపాడు గ్రామంలోని శ్రీమేధ టవర్స్ దగ్గర సైకో ఎగ్జామ్ జరగబోతుంది. ఇక్కడికి వచ్చి మన ఫ్రెండ్ ఆల్రెడీ 6 రాశారు, అలాగే ఏఎల్పి కూడా చేస్తున్నారు ప్రజెంట్. వారిని కొంచెం ఇంటర్వ్యూ చేద్దాము. బ్రదర్, మీ పేరు ఏం పేరు? హాయ్ బ్రో, మై నేమ్ ఈజ్ లక్ష్మయ్య. లక్ష్మయ్య, నేను అసిస్టెంట్లో కోపైలట్గా వర్క్ చేస్తున్నాను, కృష్ణరాజపురం లాబీలో, బెంగళూరు డివిజన్. ఓకే బ్రదర్. ఓకే, మీకు మీ కేటగిరీ ఒకసారి చెప్పగలరా మన పిల్లల కోసం? అదే ఓబీసీ. ఓబీసీ. ప్రజెంట్ మీరు 6 ఉన్నటువంటి సైకో ఎగ్జామ్ కోసం వచ్చారు? ఎస్. అవును. బెంగళూరు నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే బ్రదర్. అయితే మన బ్రదరు ఆల్రెడీ ఏఎల్పిగా చేస్తున్నారు, ఇంకా ఏఎల్పి అనేది 2 బ్రదర్ మీకు? 2. ప్రజెంట్ స్టేషన్ మాస్టర్ కోసం ట్రై చేస్తున్నారు, స్టేషన్ మాస్టర్ 6. కొంచెం వర్కింగ్ అవర్స్ అవన్నీ బాగుంటాయని బ్రదర్ రావటం జరిగింది. ఇంకా అయితే మీరు డ్యూటీ చేస్తానే మరి ప్రిపరేషన్ ఎలా కొనసాగించారు? అవును, ఏఎల్పి చేస్తే ప్రిపేర్ అవ్వడం కొంచెం చాలా కష్టమే, కానీ ఉన్న టైం యూజ్ చేసుకుని నేను అంతకుముందు కొంచెం చదివినాను కాబట్టి అలా ప్రిపేర్ అవుతా వచ్చాను. సో ఈ క్లియర్ చేయగలిగాను. అంటే మీకు పాస్ట్లో బాగా ప్రిపేర్ అవ్వటం వల్ల, అంటే ఇటువరకు బాగా ప్రిపేర్ అవ్వటం వల్ల అది మీకు ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది? ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 చదవడం ఓకే సఫిషియెంట్ అయింది. అంటే డైలీ? డైలీ. డైలీ ఒక హాఫ్ అన్ అవర్, ఇప్పుడు ఎప్పుడు దొరికినా అప్పుడు. ఓకే, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతూ ఉండేవాడిని. ఓకే, అంటే మన బ్రదర్ ఏఎల్పి డ్యూటీ చేసుకుంటానే తన యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు. అలా అయితేనే మీరు కూడా ఫ్యూచర్లో ఎవరైనా కానీ మీకు ఏదైనా పోస్ట్ కావాలన్నా ఇలా డైలీ ప్రిపరేషన్ ఉంటేనే మీకు వచ్చిద్ది. ఇంకా బ్రదర్ అయితే యాక్చువల్గా ఓబీసీ క్యాండిడేట్, ఓబీసీకి 6 దాకా కట్ ఆఫ్ పెట్టాడు. అయితే బ్రదర్కి 10+ రావటం జరిగింది. యాక్చువల్గా డ్యూటీ చేస్తూ అంత కట్ ఆఫ్ ఎక్కువ రావటం అంటే కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు, కానీ అతని యొక్క టార్గెట్ అలా ఉండటం వల్ల రీచ్ అవ్వగలిగారు. ఓకేనా బ్రదర్? అంతేనా? అంతే బ్రో. అంతే బ్రదర్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ సైకో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? సైకో అంటే ఓన్గానే ప్రిపేర్ అయ్యాను, టెక్స్ట్ బుక్ ఉంది కదా యాప్, దాని బేస్ మీద ప్రిపేర్ అయ్యాను, రోజు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. డైలీ ఎన్ అవర్స్ చదివారంటారు సైకోకి? సైకోకి 1 ప్రాక్టీస్ చేసేవాడిని. 1 మీరు మొబైలా లేకపోతే పీసీలో? 60% మొబైల్లో ప్రాక్టీస్ చేశాను, లాస్ట్ 40% పీసీ. ఓకే, ఎక్కువగా మొబైల్లో చేశారు, టచ్ ఉండాలి కాబట్టి పీసీ కూడా అలవాటు చేసుకున్నారు. ఎలా ఉండిద్ది అంటనేది అది ఫ్రెండ్స్, యాక్చువల్గా బ్రదర్కి కుదరదు కాబట్టి మొబైల్ ఎక్కువ ప్రాక్టీస్ చేశారు, ఇంకా పీసీ అయితే బెస్ట్ అని పీసీలో కూడా ప్రిపేర్ అవ్వటం జరిగింది. మరి అందరం ఆల్ ది బెస్ట్ చెప్దాము. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే బ్రదర్, మేము పర్సనల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. అందరూ శాలరీ గురించి ఆలోచిస్తారు. యాక్చువల్గా మీరు ఏఎల్పిగా జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను 2020 సెప్టెంబర్లో జాయిన్ అయ్యాను. 20 సెప్టెంబర్, అంటే నియర్లీ 2 అవుతుంది. నియర్లీ 2 2 ఎన్నాళ్ళు ట్రైనింగ్ ఉంది బ్రదర్? అక్కడ 4 ట్రైనింగ్ చేశాం. మౌలాలీలోనా? బెంగళూరు. బెంగళూరు. అదే మీది బెంగళూరు కాబట్టి అక్కడ ZRTIలో 4 పట్టింది. 4 ఏఎల్పికి. ఓకే ఓకే బ్రదర్. అంటే ఇంకా ట్రైనింగ్ ప్లస్ హ్యాండ్లింగ్ అని ఉంటుంది. ఓకే ఓకే, ట్రైనింగ్ సబ్జెక్టు. అలాగే మీకు ఇవి ఎగ్జామ్స్ ఏమైనా కండక్ట్ చేశారా ట్రైనింగ్లో ఏఎల్పికి? ట్రైనింగ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్స్? ఎగ్జామ్ వల్ల ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. 60% వస్తే పాస్ అయితేనే మళ్ళీ మనకి నెక్స్ట్. ఓకే, మనకి 100 60% వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు. క్వాలిఫై అయినట్టు. ఏఎల్పికి పాస్ అవ్వకపోతే మళ్ళీ సెకండ్. మీ సర్టిఫికెట్ ఇచ్చేస్తారు ఇక వీళ్ళు ఏఎల్పిగా ఫిట్ అయ్యారని, ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ మీకు పోస్ట్ అనేది అలాట్మెంట్ అయిపోయింది. ఎస్ అవును. ఓకే, అది ఫ్రెండ్స్. మరి ఒకవేళ రేపు స్టేషన్ మాస్టర్గైనా కానీ బ్రదరు సైకో టెస్ట్ పాస్ అయ్యి మళ్ళీ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ అన్నీ ఫిట్ అయిపోతారు, పర్వాలేదు, ఆల్రెడీ అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రేపు వచ్చేటువంటి ట్రైనింగ్ కూడా చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా? అంతేనా బ్రదర్ మీరు అనుకుంటున్నారు అట్టగా? అవును. మరి సైకో 100%గా క్వాలిఫై అవుతారని మీకు నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. ఓకేనా? అది అలా ఉండాలన్నమాట. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంటే అదే కాదు ఫ్యూచర్లో కూడా మీరు ఒక జాబ్ చేస్తూ కూడా మనం జాబ్ చేయొచ్చని మన బ్రదరు నిరూపిస్తున్నారు. రేపు కనుక ఈసారి బ్రదర్ సైకో పాస్ అయ్యి డివి అలాగే అన్నీ కూడా క్వాలిఫై అయిపోయి మనకి పోస్టింగ్ వచ్చిన తర్వాత కూడా మన స్టేషన్ మాస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ తీసుకుంటాం ఛాన్స్ కుదిరితే మీరు అప్పుడు కూడా. ఓకే బ్రదర్. సరే బ్రదర్స్, మరి చూస్తున్నారు కదా మీరు నాని టెక్ వీడియోస్. అయితే ఈ విధంగా మన చాలామంది ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మంది పీసీలో ప్రిపేర్ అవ్వటం జరిగింది. ఎంతో కష్టపడి బ్రదర్ ఎంత దూరం వచ్చారంటే
ఏఎల్పీ చేస్తూ కూడా ఇంతవరకు వచ్చారంటే అది అసహజమైనది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మన ప్రిపరేషన్ కూడా మీరు స్టేషన్ మాస్టర్ అయిన తర్వాత కూడా ఇంకా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఓకేనా, ఏఓఎమ్ డివైఎం అని ఉంటాయి, వాటికి కూడా మీరు ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. మీకు మంచి లెవెల్స్ వస్తాయి, లెవెల్ 12 దాకా వెళ్ళొచ్చు, స్టేషన్ మాస్టర్ సూపరింటెండెంట్ అవుతారు. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.